సో నేను ఇప్పుడు ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. నేను కొంతమంది హీరోస్ నేమ్స్ చెప్తాను, వాళ్ళని కనుక మీరు డైరెక్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి మూవీ డైరెక్ట్ చేస్తారు చెప్పండి. ఓకేనా? చిరంజీవి గారు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం. ఓకే. బాలకృష్ణ గారు యాక్షన్ ఫిలిం. వెంకటేష్ గారు కామెడీ డ్రామా. నాగార్జున గారు వాంటూ ఫిలింలే మన్మధుడు. ఓకే. అల్లు అర్జున్ గారు యాక్షన్ కామెడీ డ్రామా. అండ్ ఎన్టీఆర్ గారు జూనియర్ గారు పవర్ఫుల్ ఒక పవర్ఫుల్ యాక్షన్ బేస్డ్ ఫిలిం. ఓకే. నే అనుకున్నాను మీరు పౌరాణిక మాటలు చెప్తారేమో జూనియర్. పౌరాణిక ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ కదా, రాయలేను ఆబ్వియస్లీ. రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారితో ఐ వాంట్ టు డూ దట్ రంగస్థలం లాంటి లోకలీ రూటెడ్ ఫిలిం క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఐ వాంట్ టు డూ ఆర్ఎస్ కి. మహేష్ బాబు గారు స్టైలిష్ యాక్షన్ ఫిలిం సంథింగ్ లైక్ జాన్ విక్ లాంటి ఫిలిం. ప్రభాస్ గారు గారితో ఒక సంథింగ్ హ్యూజ్ ఇన్ ద సెన్స్ లైక్ బాహుబలి మ్యాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, అవుట్ ఆఫ్ వరల్డ్ అలాంటి ఫిలిమ్స్. నానిగారు నానిగారితో ఐ వాంట్ టు డూ ఏ ప్రాపర్ కామెడీ. ఐ లవ్ హిమ్ నానిగారు. ప్రాపర్ కామెడీ ఫిలిం. రవితేజ గారు గారితో నాకు డిటెక్టివ్ ఎలా నేను అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్. విజయ్ దేవరకొండ చేయాలంటే విజయ్ దేవరకొండ గారితో వాంట్ టు డూ సంథింగ్ లైక్ ఇప్పుడు లైగర్ చేస్తున్నారు కదా, సో నాకు అలాంటి ఒక స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం విజయ్ గారితో చేయాలని ఎప్పటి నుంచో అనిపించింది. సో సంథింగ్ లైక్ లైగర్ ఎనీ స్పోర్ట్స్ క్రికెట్ ఆర్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సమ్ స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం. ఓకే. సాయి రంతేష్ గారితో ఐ వాంట్ హిమ్ టు డూ దట్ అంటే నా చిత్రలో ఆయన యాక్టింగ్ బాగా నచ్చింది, దట్ ఫ్యామిలీ డ్రామా. సో సంథింగ్ లైక్ దాట్. పవన్ కళ్యాణ్ గారు సూపర్. నాకు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ తొలి ప్రేమ ఫిలిం. ఓ నాకు ఎవ్వరు కాదు, ఎగ్జాక్ట్లీ నేను 10th క్లాస్ ఉన్నప్పుడు 6 టైమ్స్ స్కూల్ ఎగ్ కొట్టి చూసిన ఫిలిం అది. నేను తొలి ప్రేమ ఖుషి నా ఫేవరెట్ ఫిలిమ్స్. కానీ నేను తమ్ముడు లాంటి ఫిలిం చేయాలి. నాకు తమ్ముడు ఫిలిం ఎంత ఇష్టం అంటే కామెడీ టైమింగ్ కానీ లైక్ దట్ ఆ ఫ్యామిలీ డ్రామా, వాళ్ళ ఫాదర్తో గొడవ పడి ఇంటికి వెళ్ళిపోవడము, ఆ స్టైల్ ఆఫ్ ఫిలిమ్స్ ఐ జస్ట్ లవ్. ఐ వాంట్ సంథింగ్ లైక్ దట్. ఎస్. చూసారా మరి మూవీ? యా భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ ఎలా అనిపించింది? ఐ లవ్ ఇట్. లవ్ ఇట్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇక్కడ వెళ్ళాల్సింది. అండ్ ఫైనల్లీ మిషన్ ఇంపాసిబుల్ గురించి ఆడియన్స్కి ఏం చెప్పాలండి? సో మిషన్ ఇంపాసిబుల్ ఫస్ట్ మేము పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఈ థాట్ ఇట్స్ ఎ కిడ్స్ ఫిల్మ్. సో దిట్స్ నాట్ ఎ కిడ్స్ ఫిల్మ్, ఇట్స్ మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైనర్ ఆబ్వియస్లీ లెడ్ బై కిడ్స్. సో నేను ఏమంటానంటే లైక్ ఇప్పుడు మై పోస్టర్స్ చూశారు, మా ట్రైలర్ చూశారు, ఇఫ్ లైక్ దమ్ కమ్ టు థియేటర్. ఒక మంచి ఫిలిం చూసి బయటకు వెళ్ళారు అని మాత్రం అనుకుంటారు, దట్ ఈస్ అవర్ టీమ్స్ రెస్పాన్సిబిలిటీ.